నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. హలో బాలు. హాయ్ స్వర్ణ. ఎస్, రాబోయే ఎన్నికల్లో పెద్ద యుద్ధమే జరగబోతోంది, లేకపోతే జరగబోయే అవకాశాలు ఉన్నాయంటూ సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అవును, ఏంటా యుద్ధం? కర్నూలు జిల్లా తాడికొండలో రైతు భరోసా కింద కేంద్రం ఇచ్చేటువంటి 6,000 రూపాయలు ఈయన నవరత్నాల్లో కావచ్చు, లేకపోతే ఈయన ప్రవేశపెట్టే పథకాలలో ఏదైతే రైతు భరోసా కేంద్ర భరోసా కింద ఇచ్చేటువంటి 7,500 రూపాయలు ఏదైతే ఉందో దాంట్లో ఇప్పటికే 4 విడతలుగా వేశామని చెప్తున్నటువంటి ఆయన, దీంట్లో 6,000 రూపాయలు అంటే 13,500 రూపాయలు నేనే ఇస్తున్నాడని చెప్పి ఫస్ట్లో కలరంగించుకున్నటువంటి జగన్మోహన్, తర్వాత ప్రజలకు తెలిసిపోయిన తర్వాత కేంద్రం ఇందులో 6,000 రూపాయలు ఇస్తుందని చెప్పేసి తెలిసిన తర్వాత అసలు నిజం బయటపడింది. అయితే ప్రతిసారి కూడాను ఈయన మొన్న తెనాల సభలో కూడా కేంద్రం ఇచ్చిన డబ్బులే మళ్ళీ వీళ్ళకి నేను ఇస్తున్నట్టుగా ఈయన ఒక మాట చెప్పుకుంటున్న నేపథ్యంలో ఇది ప్రజలు బాగా పసిగట్టేశారు. ఈయన ఇవ్వాల్సిన 7,500 రూపాయలు ఏదైతే ఉందో అది గురువారం కొంత, తర్వాత కొన్ని రోజుల తర్వాత మరొక 2,000 రూపాయలు ఇట్లా వేస్తామని చెప్పేసి సుమారుగా ఒక 50 లక్షల పైచీలకు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అంటారు ఇది, దీని కింద వేస్తున్నట్టుగా ఆయన ఒక సభ పెట్టాడు. ప్రతిసారి మనం ఈ మధ్య చూస్తున్నాం, సభ పెడుతున్నాడంటే చాలా పెద్ద కోలాహలము, రోడ్లు కొల్లగొట్టడము, తర్వాత అదేంటిది చెట్లు పడగొట్టడము, లేకపోతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎక్కడ సభ పెడితే అక్కడ. ఈయన సభ పెట్టినప్పుడు పోని ఈయన ఏమైనా అభివృద్ధి గురించి మాట్లాడతాడంటే అది ఉండదు. ఎక్కడికి వెళ్ళినా కానీ చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ దానికి సంబంధించినటువంటి దుయ్యపట్టడానికి తప్పిస్తే వేరే అంశానికి అసలు మాట్లాడలేదు. ఈ మధ్యకాలం తీసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం చేయాల్సిన అవసరం మనకి వైసీపీ పార్టీకి ఉంది అని చెప్పేసి వైసీపీ శ్రేణులకి చూచాయిగా ఒక మాట ఏదైతే అన్నాడో దానికి అర్థం ఏంటి, కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం ఎవరికి జరిగింది, రావణ ఒక పాండవులకి కౌరవులకి జరిగింది, కౌరవుల సంఖ్య ఎంత 100 మంది, పాండవుల సంఖ్య ఎంత 5. సో ఇప్పుడు అధిక సంఖ్యలో ఉన్న వాళ్ళు కౌరవులు అనుకొని తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళని పాండవులు అనుకున్నట్లయితే అధిక సంఖ్యలో ఇప్పుడు ఎవరున్నారు, వైసీపీ వాళ్ళు 151 మంది ఉన్నారు, వాళ్ళని కౌరవుల కింద అనుకుంటే తక్కువ సంఖ్యలో 28-29 స్థానాల్లో టీడీపీ ఉంది కాబట్టి వాళ్ళని పాండవుల కింద అనుకున్నాం. సో మనకి కౌరవులు పాండవులు ఎవరు ఒక క్లారిటీ కింద జగన్మోహన్ రెడ్డి తానే చెప్పేసుకున్నాడు కాబట్టి ప్రజలు ఇప్పుడు ఆలోచించుకోవాలి, కౌరవులు ఎవరు, పాండవులు ఎవరు, ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళని ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాలి. ఇక రాబోయే రోజుల్లో రకరకాల పేరుతో రావణాసుడని లేకపోతే ఆ పేరని ఈ పేరుని రాక్షసులతో వీళ్ళని పోలుస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం ఏదైతే ఉందో ఒక విధంగా 175 స్థానాలు ఎందుకు రావు అన్న కాన్ఫిడెన్స్ దగ్గర నుంచి ఒక్కసారిగా మొత్తం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ వస్తున్నాయి. ఇప్పటిదాకా మీకు అండగా నేనున్నాను, మీ జగన్ అన్నయ్య ఉన్నాడు, లేకపోతే మీ బిడ్డ ఉన్నాడు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ కౌరవులతో యుద్ధం చేయాల్సింది రావడంతో నాకు సైనికులాగా మీరు నా ముందు మీరు నిలబండి అంటూ ప్రజలను అడిగే స్థాయికి వచ్చేసాడంటే ఎక్కడ లోపల ఒక చిన్న రకమైన భయం కానీ లేకపోతే ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ అంటాం మనం, భవిష్యత్తును అంచనా వేయటం ఏదైతే ఉందో బహుశా ఆయనకి ఏమైనా కళ్ళలో కనిపించిందో లేకపోతే ఎవరైనా వచ్చి చెప్పారో లేదో తెలియదు కానీ ఒక భయం పట్టేసుకుంది, రేపు నేను గెలవనేమో, ఆ గెలుపుకి సంబంధించినటువంటి దాఖలాలు కనిపించట్లేదు కాబట్టి కష్టమైపోతుందని చెప్పేసి ముందస్తుగా ప్రజలు సిద్ధం చేస్తూ వస్తున్నాడు, లేకపోతే పార్టీ శ్రేణులకు సిద్ధంగా చేసుకుంటూ వస్తున్నాడు. మనం ఓడిపోతే అని చెప్పకుండా ఇట్లాంటి దొంగతిరుగు మాటలన్నీ మాట్లాడుతున్నాడు. తాజాగా రాబోయే రోజుల్లో ఈ జోషం ఎందుకు చెప్పాడు అంటే ఈ కురుక్షేత్ర యుద్ధం కావచ్చు లేకపోతే పెద్ద రణరంగం కావచ్చు ఎందుకు అంటున్నాడంటే ఇక్కడ నేను ఒక్కడిని అక్కడ అవతల నేను 3 నలుగురితోనో పోటీ చేస్తున్నానని చెప్పేసి ఒక మాట అన్నాడు. వాస్తవానికి ఏంటంటే వాళ్ళు 3 నలుగురు అని చెప్పేసి ఇంతవరకు ఎవరూ కూడాను పబ్లిక్ మీటింగ్లోనో పబ్లిక్గా బహిరంగంగా ఎక్కడా చెప్పలేదు. అంటే జనసేన, టీడీపీ, బీజేపీ వీళ్ళ 3 కలిసి నా ఒక్కడి మీద దండయాత్ర చేస్తున్నాడు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు మేము 3 ఒక్కటే అని చెప్పేసి ఎక్కడ కూడాను వాళ్ళ 3 చేతులు పట్టుకొని సంఘీభావం తెలపలేదు. ఎక్కడో ఒక గాలి వార్తలో లేకపోతే ఒక మీడియా కథనాలు లేకపోతే ఎవరో ఒక అనుకుంటున్నటువంటి ఒక గాలి వార్త తప్పిస్తే మేము 3 కలిసి పోటీ చేస్తామని చెప్పేసి ఒక అధికారిక ప్రకటన ఎక్కడ జరగలేదు కాబట్టి వాళ్ళ మాటను మనం తీసుకోవడానికి ఇక్కడ మనకి కుదరదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే నేను ఒక్కడిని నా మీదకి దండయాత్రలాగా 3 వస్తున్నారు, సో ఆ 3 నేను ఒక్కడిని ఎదుర్కొంటున్నాను, నా ఒక్కడిని ఓడించడానికి మీరు 3 వస్తున్నారంటూ ఒక బెంకమైనటువంటి ఒక మాటలతో మాటలు వెళ్ళగక్కుతూ ఉన్నాడు.
మరో పక్కన తీసుకున్నట్లయితే ఈ ఈ మధ్యకాలంలో కొంత వ్యతిరేకత బాగా స్పష్టంగా చూస్తున్నాడు. ఇటు రాజధానిలో ఉన్నటువంటి రైతు సెంటు భూములకు సంబంధించి వ్యతిరేకత కావచ్చు, అమరావతి రాజధాని అంశం కావచ్చు, ప్రత్యేకించి ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళ బకాయిలు కావచ్చు, ఈ మధ్యకాలంలో రేట్లు పెరుగుదల అటు విద్యుత్ ఛార్జీలు కావచ్చు, లేకపోతే ఇతరితర సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. వాస్తవానికి ఈయన పోటీ చేయాల్సింది, లేకపోతే ఈయన యుద్ధం చేయాల్సింది ప్రతిపక్ష పార్టీలతోనూ లేకపోతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో కాదు, ప్రజలతో మాత్రమే ఈయన యుద్ధం చేయాలి. ఎందుకంటే రేపొద్దున ఓట్లు అడిగేది, ఓట్లు వేసేది ప్రజలు కాబట్టి. ఆ ప్రజలు రేపొద్దున అంతమంది కౌరవుల్లాగా తయారయ్యి నీ మీద పడిపోయేసి నీ ఓటమికి కారణం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ప్రతిసారి ఆయన ఏమంటున్నాడు, నేను బటన్ నొక్కి సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి వేస్తుంటే అని చెప్పేసి ఒక మాట అంటున్నాడు. ఇవాళ ఏదైతే రైతు భరోసా కేంద్రాలకి నువ్వు రైతు ఏదైతే నువ్వు రైతుకి భరోసా కేంద్రం డబ్బులు వేస్తున్నావో, మరో పక్కన ఇవాళ్ళ వార్త తీసుకున్నట్లయితే రైతు భరోసా కేంద్రాలు మూతపడిపోయినాయి, దానికి సంబంధించి అదేంటిది మనకి విత్తనాల దగ్గర నుంచి వరి వచ్చేదాకా కూడా మొత్తం బాధ్యత నాదే అన్న మనిషివి, ఇవాళ నీకు రైతు భరోసా కేంద్రాలు ఎందుకు మూతపడే స్థాయికి వచ్చినాయి, ఆ రైతు భరోసా కేంద్రాల్లో ఎన్నో వేల పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని ఎందుకు భర్తీ చేయట్లేదు, తక్కువ మందితో నువ్వు ఎందుకు దాన్ని మెయింటైన్ చేయాలని చూస్తున్నావు, ఒక పక్కన కేంద్రం నుంచి డబ్బులు తీసుకుంటున్నావు, మరో పక్కన రకరకాల పేర్లతో అప్పులు చేస్తున్నావు, ఇన్ రిటర్న్లో నువ్వు ప్రజలకు ఇవ్వాల్సింది ఏదైతే ఉందో అది ఇవ్వకపోగా నువ్వు మళ్ళా ప్రతిపక్షాల మీద దుయ్యబట్టడం అనేది కొంత అసహనానికి లోనయ్యాడని చెప్పి ఖచ్చితంగా అనుకోవాలి. దీనికి రాబోయే రోజుల్లో ప్రజల తరఫు నుంచి ఇప్పుడు ఉదాహరణకి డబ్బులు తీసుకోవడానికి అయితే మొదటి సంవత్సరం రెండో సంవత్సరం నుంచి చాలా ఉత్సాహంగా డబ్బులు తీసుకోవడానికి సిద్ధపడ్డారు ప్రజలు, కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ప్రతిసారి కూడాను ఇక మన డబ్బులే మనకి ఇస్తున్నాడు, లేకపోతే అప్పులు చేస్తున్నాడు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని చెప్పి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేసారు. ఈ నేపథ్యంలో తీసుకున్నట్లయితే ఈ ప్రధానంగా రాబోయే రోజుల్లో ఈ కురుక్షేత్ర రణరంగం ఏదైతే ఉందో అది కేవలం ఎన్నికలు మాత్రమే, ఈ ఎన్నికల్లో పోరాడాల్సింది కురుక్షేత్రంలో ఉన్నటువంటి కౌరవులు పాండవులు కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ టీడీపీ పార్టీ జనసేన కాదు, జనసేన వైసీపీ పార్టీ వర్సెస్ ప్రజలు మాత్రమే. సో ఇక్కడ ఎవరు కౌరవులు అనుకుంటారు, ఎవరు పాండవులు అనుకుంటారు, అది ఇప్పుడున్న నేపథ్యంలో అనుకో ఈ ప్రజలు మొత్తం కౌరవులుగా అనుకోవాలి, ఈ అప్పుడు వాళ్ళ సంఖ్య బలం ఎక్కువ ఉంటుంది, కోట్లలో ఓటర్లు ఉంటారు కాబట్టి ఈ కౌరవులు మొత్తం కలిసి పాండవులు అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పైన పడేసి ఈ రివర్స్ యుద్ధం అనమాట. ఇప్పుడు ఆయన ఎట్లయితే రివర్స్ టెండరింగ్ పేరుతో ఉందో ఇప్పుడు రివర్స్ సీన్ అనమాట. కౌరవుల్ని మనం ప్రజలుగా చూసి వాళ్ళని మంచివాళ్ళుగా అనుకొని వీళ్ళని పాండవులుగా అనుకొని వాళ్ళని తొక్కేసే ప్రయత్నం జరుగుతుంది తప్పిస్తే ఖచ్చితంగా ఇది రెండు పొలిటికల్ పార్టీకి సంబంధించి వైరల్ కాదు, ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో ప్రజలే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారనడానికి ఎటువంటి సంశయం లేదు. పేరుకు మాత్రమే ప్రజలు అంటే ఇక ఉన్నాడు కాబట్టి ఉండడమే తప్పిస్తే ప్రతి మన సభలు చూసి ఉదాహరణ సభలు తీసుకుందాం, ఏ సభకు వచ్చినా కానీ తిట్టుకుంటూ వెళ్తున్నారు. మనకు వీడియోలో మనం స్పష్టంగా చూస్తున్నాం, మాకు కనీసం మంచిళ్ళు ఇవ్వట్లేదు, లేకపోతే మీ సభకు రాకపోతే మాకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఆపేస్తాడని భయపెట్టి తీసుకొస్తున్నారని చెప్పేసి మనం వీడియోలో చూస్తున్నాం. వేరే మన టీడీపీ పార్టీ వాళ్ళ సభలకు అట్లా లేదు, అర్ధరాత్రైనా అపరాత్రైనా వర్షం పడుతున్నా ఎండైనా వానైనా మన ప్రధానంగా మన మహారాణిని తీసుకున్నట్లయితే ఆ మహారాణి ఒక జోక్గా అభివర్ణిస్తున్నాడు. 15-20 లక్షల మంది వచ్చినటువంటి మహానాడు కావచ్చు, ఇంతమంది సభకు చాలా సక్సెస్ఫుల్ అయినటువంటి సభని ఒక జోక్గానో లేకపోతే ఒక హాస్యాస్పదంగా ఆయనకు ఎట్లా కనిపించిందో అది జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కురుక్షేత్రం మహాసంగ్రామంలో ప్రజలు ఖచ్చితంగా కౌరవులు అంటే వాళ్ళు నెగిటివ్గా చూపించట్లేదు, కౌరవుల సంఖ్య పెద్దది కాబట్టి వాళ్ళని కౌరవులుగా, పాండవుల సంఖ్య తక్కువ కాబట్టి పాండవుల్ని ఈ వైసీపీ వాళ్ళంగా మనం అభివర్ణిస్తూ ఈ కౌరవులు ఇంత ఇన్ని కోట్ల మంది ఓటర్ల వాళ్ళ యొక్క సమాధానాన్ని పాండవుల యొక్క ఉన్నటువంటి బలహీనంగా ఉన్నటువంటి పాండవులుగా ఉన్నటువంటి వైసీపీ వాళ్ళను ఓడించి ఖచ్చితంగా రేపొద్దున రాబోయే రోజుల్లో రాష్ట్రం మళ్ళీ ఒక సుస్థిరమైన స్థానాన్ని లేకపోతే అభివృద్ధి పదంలో నడవడానికి ఖచ్చితంగా కౌరవులు కృషి చేస్తారు, కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ.